ఈ వీడియోలో క్రోమా కీ ఉపయోగించి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని ఏ విధంగా ఎడిట్ చేయవచ్చో చూపిస్తాను. ముందుగా VN వీడియో ఎడిటర్ని ఓపెన్ చేస్తున్నాను. ప్లస్ అనే బటన్ని ట్యాప్ చేస్తున్నాను. న్యూ ప్రాజెక్ట్ ట్యాప్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను ఒక ఫోటోని సెలెక్ట్ చేస్తున్నాను. మనం కావాలంటే వీడియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫోటో అనేది బ్యాక్గ్రౌండ్లో వచ్చింది. ఓకే, ఇక్కడ 3 సెకండ్స్ వచ్చింది బై డిఫాల్ట్గా. నేను ఒక 15 సెకండ్స్ డ్రాగ్ చేస్తున్నాను. మన గ్రీన్ స్క్రీన్ వీడియో యొక్క లెంగ్త్ను బట్టి మనం డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒక గ్రీన్ స్క్రీన్ వీడియోని యాడ్ చేద్దాము. సో ఇక్కడ నేను ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో ఆర్ ఫోటో అని ఉంది కదా, దాన్ని ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ వీడియో అనేది ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ ఈ 14 సెకండ్స్ ఉన్న ఒక గ్రీన్ స్క్రీన్ వీడియో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. అది యాక్చువల్గా ఒక టాటా ఐస్. సో మీకు అది ఎట్లా ఉందో చూపిస్తాను. ఒకసారి ప్లే చేద్దాం. చూసారా, టాటా ఐస్ అనేది అట్లా ముందుకు నడుచుకుంటూ వస్తుంది. ఓకే, సో టాటా ఐస్ యొక్క యానిమేషన్ ఎంతవరకు ఉందంటే ఇంతవరకు ఉంది. కాబట్టి అక్కడ నేను మన బ్యాక్గ్రౌండ్లో పెట్టిన ఇమేజ్ని స్ప్లిట్ చేస్తున్నా. సో రిమైనింగ్ పార్ట్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు మనం ఆ గ్రీన్ స్క్రీన్ అనేదాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయడానికి మనం ఫస్ట్ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేశాను. కింద మనకి ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా, ఫిల్టర్, ట్రిమ్, ఎఫెక్ట్స్, స్ప్లిట్ అని. వాటిలో లాస్ట్కి వెళ్తే, లాస్ట్ నుంచి 4వది క్రోమాకి. ఆ క్రోమా అనే దాన్ని ట్యాప్ చేస్తే మన ఇక్కడ స్క్రీన్ మీద చూసారా ఒక రౌండ్గా వచ్చింది. సో అక్కడ మనం ఏ కలర్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నామో అది సెలెక్ట్ చేసుకోవాలి. సో దాన్ని మనం డ్రాగ్ చేస్తుంటే మనకి ఆ కలర్ అనేది పోయింది. చూసారా, ఇందాక గ్రీన్ కలర్ ఉంది కదా, అది మొత్తం పోయింది. ఓకే, ఇక్కడ టిక్ బటన్ని ట్యాప్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఆ టాటా ఐస్ ఏదైతే ఉందో అది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం పెంచుకోవచ్చు. తర్వాత ఇటు నుంచి వస్తున్నట్టుగా ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు చూద్దాము, ప్లే చేసి చూద్దాం. సో టాటా ఐస్ అనేది నడుచుకుంటట్లా వచ్చింది. ఓకే, సో అంతవరకు ఆ టాటా ఐస్ అనేది ఆ యానిమేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా మనం గ్రీన్ స్క్రీన్ వీడియో ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏ వీడియో మీద కావాలంటే ఆ వీడియో మీద, లేకపోతే ఒక ఫోటో మీద, ఓకే, మనం పెట్టుకొని ఆ గ్రీన్ స్క్రీన్ని క్రోమా కీ ఉపయోగించి మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, సిమిలర్గా ఇంకొక గ్రీన్ స్క్రీన్ వీడియో సబ్స్క్రైబ్ బటన్ ఉంది నా దగ్గర. సో అది కూడా ఎట్లా యాడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. సో ఈ టాటా ఐస్ని రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మళ్ళీ అక్కడ మనకు సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ కావాలి, జనరల్గా మనం ఒక వీడియో ఎండింగ్లో పెడతాం కదా సబ్స్క్రైబ్ బటను. సపోజ్ ఇక్కడ 10 సెకండ్స్ దగ్గర సబ్స్క్రైబ్ బటన్ పెడదాం అనుకుంటే, ఇక్కడ నేను ట్యాప్ చేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్ లేయర్ పైన లేయర్ ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. వీడియో అండ్ ఫోటో అని దాన్ని సెలెక్ట్ చేశాను. ఇక్కడ ఈ 9 సెకండ్స్ సబ్స్క్రైబ్ వీడియో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, ఇది ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం ఎట్లా పెట్టుకోవచ్చు. ఓకే, పెట్టుకొని సేమ్ ఇన్ దట్ ప్రాసెస్.
మనకి కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, వాటిలో లాస్ట్ నుంచి ఫోర్త్ ఆప్షన్ క్రోమా అనేది. సో క్రోమా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. టిక్ బటన్ని ట్యాప్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఆ విధంగా వస్తుంది. మనం ఎంతసేపు కావాలంటే అంతసేపు దాన్ని ఉంచుకోవచ్చు, ఆ సబ్స్క్రైబ్ బటన్ని. దాన్ని ట్యాప్ చేస్తున్నా, టూ ఫింగర్స్ యూజ్ చేసి దాన్ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తున్నా. అప్పుడు మనం ఇంకొంచెం ఎక్కువసేపు ఆ సబ్స్క్రైబ్ బటన్ ఉండేటట్టు చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ముందు అక్కడ సబ్స్క్రైబ్ బటను ముందు ఒకసారి కనబడింది కదా, దాన్ని రిమూవ్ చేద్దాం మనం. ఓకే, ఇంతవరకు రిమూవ్ చేద్దాం. ఎట్లా రిమూవ్ చేస్తాం, స్ప్లిట్ అనే ఆప్షన్ ఉంది కదా కింద, దాన్ని ట్యాప్ చేస్తే స్ప్లిట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ని డిలీట్ చేస్తున్నా. ఓకే, సో ఇప్పుడు చూడండి, ప్లే చేస్తున్నా. ఓకే, సో ఈ విధంగా మనం గ్రీన్ స్క్రీన్ వీడియోస్లో ఆ పర్టికులర్ గ్రీన్ స్క్రీన్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో స్టార్టింగ్ నుంచి ఒకసారి ప్లే చేస్తున్నాం. సో మనం సబ్స్క్రైబ్ బటన్ ఎక్కడ పెట్టామో అక్కడి నుంచి అది వస్తుంది. ఓకే, ఈ విధంగా క్రోమాకి ఉపయోగించి గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని మనం ఎడిట్ చేయొచ్చు VN ఎడిటర్లో. ఓకే, థ్యాంక్ యూ.